శ్రీ మాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క ఫలితాలు జీవితాంతం ఏ విధంగా ఉండబోతాయి, ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటే, ముందుగా మన సింహరాశికి రవి అధిపతి అంటే చాలా రాశులకి ఒక గ్రహం అందులో ఉచ్చులో ఉండడం, ఒక గ్రహం నీచులో ఉండడం, ఒక గ్రహానికి స్వక్షేత్రం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశికి ఆ విధంగా కేవలం వన్ అండ్ ఓన్లీ సూర్యభగవానుడు మాత్రమే ఆ రాశికి అధిపతిగా ఉండడం జరుగుతుంది. అడవికి రాజు సింహం అయితే మరి సింహరాశి వారు కూడా మరి ప్రపంచ చరిత్రలో రాజులుగా మిగిలిపోతూ ఉంటారు. అంటే ఇది ఒక పొలిటికల్ రాశి, ఏదన్నా ఒక అధికార హోదా ఉండాలన్నా, ఒక అధికార పదవి కావాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక మినిస్టర్ అవ్వాలన్నా, ఆఖరికి ఒక కౌన్సిల్ అవ్వాలన్నా, లేదు గవర్నమెంట్ సర్వీస్లో చిన్నపాటి బంటో చేయాలన్నా కూడా ఈ సింహరాశి యొక్క ఇన్వాల్వ్మెంటు, సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు అందులో అడుగు పెట్టగలరు. అటువంటి రాశి సింహరాశి. మరి ఈ రాశి సహజ రాశి చక్రంలో 5వ రాశి, అంటే ఒక విధంగా ఇది పూర్వపుణ్యానికి సంబంధించింది, అలాగే సంతానానికి సంబంధించినది. అంటే ఇది ఒక విధంగా ఎంతో పూర్వజన్మలో కర్మ చేసుకుని అదృష్టం చేసుకుంటే ఈ సింహరాశిలో జన్మించి వాళ్ళ యొక్క వంశాన్ని, పుట్టినటువంటి వంశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. మరి ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిస్తే, అంటే మనకి నక్షత్రాలను బట్టే రాశి యొక్క ఫలితాలు, దాని యొక్క శక్తి అన్నీ రావడం జరుగుతుంటుంది. కేవలం సింహరాశి అగ్నితత్వ రాశి, రవి ఆధిపత్యంలో ఉంటాడు, అందుకని ఈ రాశిలో ఉన్న గ్రహాలకు కూడా ఆ పవర్ రావడం జరుగుతుంటుంది. అంతా మిక్స్డ్గా చేసి ఫలితం చెప్పడం జరుగుతుంది. కానీ ఒక రాశిలో మెయిన్ నిర్దేశించేది కూడా నక్షత్రమే. అంటే ఏదైనా ఒక సంతానం కలిగినంటనే ఏ నక్షత్రంలో పుట్టాడో తెలుసుకుంటారు, దానికి ఏమైనా దోషం ఉంటే ఆ నక్షత్రానికి శాంతి చేయించుకుంటూ ఉంటారు. రాశి అన్నది కేవలం ఒక ఐడెంటిటీ, నక్షత్రం ఇంపార్టెంట్. ఈ మకర నక్షత్రం, ఇందులో 4 పాదాలు కూడా సింహరాశిలోనే ఉంటుంది. అంటే ఈ విధంగా మకర నక్షత్రంకి పితృదేవతలు అధిపతులు అవుతుంటారు. అంటే మీ పూర్వీకులు, మీ జన్మకు కారణమైన వాళ్ళు, మీ వంశానికి కారణమైన వాళ్ళు జరుగుతూ ఉంటారు. సాధారణంగా పుట్టినటువంటి ప్రతి వారికి కూడా ఏదో ఒక ఇంటి పేరు ఉండడం జరుగుతుంటుంది. అంటే తరతరాలుగా ఆ ఇంటి పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వీటి ఫలానా కుటుంబానికో, ఫలానా కమ్యూనిటీకో, ఫలానా వంశానికో చెందినవాడని చెప్పడానికి ఆ ఇంటి పేరు ఉండడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా ఇదే ఇంటి పేరుతో జన్మించిన వాళ్ళు మీ పూర్వీకులు అవ్వచ్చు, అంతకు పూర్వీకులు అవ్వచ్చు, వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలు కానీ, పాపకర్మలు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ అందులో కలిసి ఉంటాయన్నమాట. అందుకని ఫలానా ఇంటి పేరు చెప్పగాన అమ్మో వాళ్ళ అనిపిస్తూ ఉంటుంది, ఫలానా ఇంటి పేరు చెప్పుకొని అమ్మ వీళ్ళ అంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఫలితం అంతా కూడా ఖచ్చితంగా మీరు ఆ కుటుంబంలో జన్మించినందుకు మీరు కూడా ఎంతో కొంత అనుభవించవలసి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దాన్ని ఆనందించవలసి ఉంటుంది కూడా. సో ఏదైనా ఇంటి పేర్లు అంత గొప్పతనం ఉంటుంది. మరి ఈ మకర నక్షత్రం అన్నది వాళ్ళు వంశాన్ని కాపాడే ఉద్దేశంతో ఉంటారు. మరి ఈ నక్షత్రానికి కూడా ఒక రాజ దర్బారు దీన్ని గుర్తుగా ఉంటుంది. అంటే ఒక రాజు అటుకు 4 ఇటుకు 4 సలహాదారులు, సహాయకులు ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు, అలాగే ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. అదే సాధారణంగా ఒక పాత గృహం వాళ్ళ తాతగారిది ఏదో కట్టించింది ఉంటుంది, అందులోనే వీళ్ళు నివసిస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా కూడా ఎంత ఖరీదైనటువంటి ప్లేస్లో ఉన్నా కూడా దాన్ని మార్చడానికో, దాన్ని అమ్మడానికో, దాన్ని ఆధునీకరించడానికో ఇష్టపడరు. జాస్టీస్గా అలాగే ఉంచాలి అనుకుంటూ ఉంటారు. అలాగే పాత తరం నాటి వస్తువులు, ఇంకా కుర్చీలు అవ్వచ్చు, మంచం అవ్వచ్చు, ఏదైనా ఐటెం అవ్వచ్చు, దాన్ని కూడా పాడు చేయకుండా భద్రంగా దాన్ని కాపాడుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను బాగా గౌరవిస్తుంటారు.
మరి చివరి జీవితంలో వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు సింహరాశిలో మఖ నక్షత్రంలో జన్మించిన వారు జాతిని, వంశాన్ని, సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగే మన పాద పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరినీ కూడా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. మరి విధివశాత్తు అటువైపు నుంచి అంత అభిమానాన్ని పొందలేకపోతుంటారు. అంటే ఒక చేదస్థంగా ఉండడం అవ్వచ్చు, చాలా స్ట్రిక్ట్గా ఉండడం అవ్వచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా వరకు కుటుంబ సభ్యులే వీళ్ళకి వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఎవరో ఏదో ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, లేదంటే ఇంకో రకంగా ఏదో చేయకుండా ఉద్యోగం చేస్తానంటుంటాడు. వీళ్ళకి నచ్చదు, ఎగ్నిస్ట్గా చెప్తూ ఉంటారు, వద్దని చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే ఆ పెద్దల మాట కాదనలేక దాన్ని వదులుకుంటూ ఉంటారు. ఈ కారణం వల్ల అంతర్గతంగా మానసిక వేదన, క్షోభ ఈ రాశి వారు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్ట్రిక్ట్ డిసిప్లిన్ వల్ల. ఇక పుబ్బా నక్షత్రం, దీనికి శివలింగం, శివుడు అధిదేవతగా ఉండడం జరుగుతుంది. సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ నక్షత్రం కారణం అవుతూ ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిదేవతగా కూడా భగ అనే సూర్యభగవాన్ రూపంలో ఉండే దేవత. అది మరి సంతాన అభివృద్ధికి ఫలాలు అంటే పెద్దవాళ్ళు సంపాదించిన ఫలితాలు ఈ జాతకుడికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ధనాన్ని చాలా పుష్కలంగా సంపాదించే యోగ్యత ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు కూడా అలాగే ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, కూడబెడుతూ ఉంటారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బలహీనత వల్ల అధికారం నిలబెట్టుకోవాలను, ఏదైనా ఒక దీని మీద విపరీతమైన అభిమానాన్ని, కాంక్షని పెంచుకుంటుంటారు. ఒకడొక స్నేహితుని మీద అభిమానం పెంచుకొని వాడిని ఏదో బాగా పెట్టుబడి పెట్టి వాడిని పెంచి పెత్తేస్తుంటాడు. ఒక్కొక్కడే ఒక స్త్రీని వ్యామోహంగా చేసుకొని ఆవిడ ఏ కమ్యూనిటీలో ఉన్నా ఆవిడికి ఆస్తి అంతా దోచి పెడతా ఉంటాడు. సో ఇది జమీందారు కుటుంబంలో అంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఇప్పటికీ కూడా కొంతమంది ఈ విధమైనటువంటి మెయింటైన్ చేస్తుంటారు. దానివల్లే వీళ్ళు పేరు ప్రతిష్టలు పాడవుతుంటాయి, కుటుంబానికి దూరం అవుతుంటారు, చివరికి పతనం అవుతూ ఉంటారు. మరి చాలా సినిమాల్లో కూడా మనకి దాస నారాయణరావు గారు చూపించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళ బలహీనత వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అదే లేనప్పుడు ఎంతో ప్రావీణ్యంతో ఎంతో గొప్పగా చీఫ్ మినిస్టరు అలాగే ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళే సూచనలు కూడా ఇదే రాశిలో ఉంటాయి. సో ఏదైనా పుబ్బా నక్షత్రం అన్నది జీవితాన్ని అనుభవించడానికి, ఆనందించడానికి, ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుంటుంది. మరి ప్రముఖ సినీ నటులు కూడా ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఒక ఇద్దరు హీరోలుగా అత్యధిక ప్రజాదరణ పొందిన వాళ్ళు ఇదే నక్షత్రంలో జన్మించడం జరిగింది. ఏదైనా పాపులారిటీ ఉంటుంది, ప్రజాదరణ ఉంటుంది, వారసత్వంగా వచ్చే సంపద, అది నటన అవ్వచ్చు, రాచరికం అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, నైపుణ్యం అనొచ్చు, అటువంటి వారసత్వంలో జన్మిస్తూ ఉంటారు ఈ రాశిలో వాళ్ళు. వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఎంతకైనా పోరాడుతూ ఉంటారు. అది వీళ్ళకి బాల్యం నుంచే కనబడుతూ ఉంటుంది. ఆ వారసత్వంతో వచ్చి వాళ్ళ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి పుబ్బా నక్షత్ర జాతకులు. ఇక ఉత్తర పాల్గొని అంటే మఖ పుబ్బా ఉత్తర అంటే ఉత్తర పాల్గొని అంటారు. ఇదే మనకి అర్జునుడు మనకి ఈ నక్షత్రం పేరు చెప్పగానే జ్ఞాపకం రావడం జరుగుతుంది. అంటే అర్జునుడు కూడా పుబ్బాకి ఉత్తరాకి సెంటర్లో రావడం జరిగింది. అంటే ఈ పుబ్బా నక్షత్రం, ఈ ఉత్తర నక్షత్రం కూడా ఒకే నక్షత్రం, ఒకే అలవాట్లు, ఒకే ఆలోచనలు, ఒకే గుర్తుని సింబాలిక్గా పంచుకోవడం జరుగుతుంటుంది. అందుకని అర్జునుడు కూడా అటు పుబ్బా నక్షత్ర ఫలితాలు ఉంటాయి, అటు ఉత్తరా నక్షత్ర ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉత్తర అంటే మనం గతంలో సాధించిన దాన్ని, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం, అదే గొప్పతనం. ప్రతివాడు డబ్బు సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు, కానీ నిలబెట్టుకోవడంలోనే అక్కడ ఫెయిల్ అవుతుంటాడు. అందుకని ఆ నిలబెట్టుకోవడానికి ఈ కారణంగా మరి అంత ధైర్య సాహసాలతో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ఉత్తర నక్షత్ర జాతకులు. అయితే ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థల్లో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, అధికార హోదా ఉండాలన్నా ఈ ఉత్తర నక్షత్రం అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాల్ని కూడా ఏళ్తూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా, మఖ పుబ్బా ఉత్తరంలో జన్మించినా వీళ్ళు నిరంతరం చాలా నియమంగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ, సూర్య ఆరాధన చేసుకుంటూ చాలా సాంప్రదాయబద్ధంగా ఎటువంటి బలహీనతకి లొంగకుండా ఉంటే
ఖచ్చితంగా సామ్రాజ్యవాదులుగా మరి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించి గొప్పవారు అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సింహరాశిలో జన్మించిన వారు స్వస్తి.